రీసెంట్గా సెప్టెంబర్ 21, 2023న ఒక కేసు బయటికి వచ్చింది. ఆ కేసును చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఆ కేసు ఎవరిది అంటే భవ్యశ్రీది. ఈ అమ్మాయి బాయిలో పడి సూసైడ్ చేసుకుంది అంటున్నారు. మరికొంతమంది అయితే ఈ అమ్మాయికి గుండు కొట్టి అత్యాచారం చేసి బాయిలో వేసి చంపేశారు అని చెప్తున్నారు. అయితే ఇందులో ఏది నిజమో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భవ్యశ్రీ అమ్మగారు ఏం చెప్తున్నారో ఈ వీడియో క్లిప్ లో చూడండి. చానా గారాబనంగా పెరిగి అమ్మాయి ఆ పిల్లని చంపి వేసేసినారని మాత్రం నా తల్లి నమ్మకం గట్టి నమ్మకం. ఈ భవ్యశ్రీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భవ్యశ్రీ అనే అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. రోజులాగానే కాలేజీకి వెళ్ళి కాలేజ్ నుంచి ఇంకా ఇంటికి రాకపోవడంతో భవ్యశ్రీ తల్లిదండ్రులు భయపడ్డారు. అయితే సెప్టెంబర్ 17, 23న భవ్యశ్రీ నాన్నగారు పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇచ్చారు మిస్ అయినట్టుగా. అయితే పోలీసులు సెప్టెంబర్ 18, 2023న ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. ఇంకా పోలీసులు అమ్మాయి కోసం వెతకడం మొదలు పెట్టారు. అలా 2 రోజుల వరకు పోలీసులు వెతికారు. పోలీసులకు కూడా ఎలాంటి ఆజుకి దొరకలేదు. కానీ సెప్టెంబర్ 21, 2023న వినాయకుని నిమజ్జనం ఉంది. కానీ కొంతమంది వినాయకుని నిమజ్జనం చేయడానికి కొన్ని బావుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక బావి దగ్గర ఏదో తెలియని బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది. ఆ స్మెల్ ఎక్కడ నుంచి వస్తుంది అని అక్కడున్న ప్రజలు వెతకడం మొదలు పెట్టారు. ఒక బావిలో ఒక డెడ్ బాడీ అనేది కనిపించింది. ఏమాత్రం ఆలోచించకుండా అక్కడున్న కొంతమంది పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి ఆ డెడ్ బాడీని బయటికి తీస్తున్నప్పుడు ఆ డెడ్ బాడీకి ఎంటికలు అనేటివే లేవు. అయితే పోలీసులు పోలీస్ స్టేషన్ లో ఉన్న మిస్ అయిన కేసెస్ మొత్తం బయటికి తీశారు. మిస్ అయి ఉన్న వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. అలా భవ్యశ్రీ తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఆ డెడ్ బాడీని చూసి చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ తల మీద ఎంటికలు లేవు. చాలా మంది గుర్తుపట్టలేకపోయారు. కాకపోతే భవ్యశ్రీ వాళ్ళ తండ్రి గుర్తుపట్టాడు. ఆ బాడీ మా పాపదే అని. ఎలా అంటే భవ్యశ్రీకి ఉన్న చెవి కమ్మలను చూసి ఇంకా ఆమె ముక్కును చూసి తండ్రి గుర్తుపట్టాడు. కాకపోతే అప్పటికే బాడీ మీద ఎంటికలు లేకపోవడం ఇంకా కొన్ని గాయాలు ఉన్నాయి. అక్కడే ఉన్న భవ్యశ్రీ వాళ్ళ అమ్మ నా కూతురు సూసైడ్ చేసుకోలేదు అని పోలీసులకి చెప్పింది. కానీ భవ్యశ్రీ బాడీని పోస్ట్ మార్టం పంపించిన తర్వాత భవ్యశ్రీకి ఎలాంటి గాయాలు కాలేదు, ఆమెకి గుండు కూడా గీయలేదు అని పోస్ట్ మార్టం లో చెప్పారు. కాకపోతే అక్కడ ఉన్న ఊరు ప్రజలు నమ్మలేరు. భవ్యశ్రీకి ఎలా అయినా న్యాయం జరగాలని అక్కడ ఉన్న వాళ్ళు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. అప్పుడు పోలీసులు మరో స్టెప్ తీసుకుని భవ్యశ్రీకి ఎవరైతే క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు అంటే 4 అబ్బాయిలు ప్రేమించమని భవ్యశ్రీ ఎంబడి పడ్డారు. కాకపోతే భవ్యశ్రీ వాళ్ళందరికి రిజెక్ట్ చేసింది. కానీ ఒక అబ్బాయి ఏమాత్రం పట్టించుకోకుండా భవ్యశ్రీకి మళ్లీ మళ్లీ ప్రపోజ్ చేశాడు. అప్పుడు భవ్యశ్రీ యాక్సెప్ట్ చేసింది అని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్. మిగతా ముగ్గురు వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేదు అని వాళ్ళు ఏమైనా చేసి ఉంటారు అని అనుకున్నారు పోలీసులు. ఈ 4 పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లి ఎంక్వైర్ చేశారు. కానీ ఎంక్వైరీ లో ఏం చెప్పారు అనేది బయటికి ఇంకా రాలేదు. కానీ భవ్యశ్రీకి ఎలా అయినా న్యాయం చేయాలి అని కొంతమంది రోడ్డు పైకి వచ్చి ధర్నాలు చేయడంతో ఈ న్యూస్ మరింత వైరల్ అయ్యింది. కాకపోతే భవ్యశ్రీకి ఉన్న జుట్టు ఎలా పోయింది అంటే ఏదైనా బాడీ 2 నుంచి 3 రోజుల వరకు నీళ్ళలో ఉంటే ఇంకా ఆ వాటర్ టెంపరేచర్ వల్ల వెంటికలు ఊసిపోతాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చెప్పారు. కానీ నిజానికి భవ్యశ్రీ డెత్ అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఒకవేళ ఈ 4 భవ్యశ్రీకి ఎవరైనా ఏదైనా చేసి ఉంటే ఖచ్చితంగా భవ్యశ్రీకి న్యాయం జరగాలి అని మనందరం కోరుకుందాం.